ఐదు ఎనభై ఏడు వాళ్ళను కూడా నేను చూశాను. పైన ఆత్మవిశ్వాసం సడలటం లేదు. సడలకపోవడానికి కారణము వైద్య సిబ్బంది ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు కల్పిస్తున్నటువంటి ధైర్యం, ఇవన్నీ కూడా ఈరోజున నేను నేరుగా కోవిడ్ బారిన పడ్డటువంటి పేషెంట్లను చూసి వాళ్ళను తరిచి తడిమి వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ మానసిక స్థితిని, వాళ్లకు అందుతున్నటువంటి వైద్య సౌకర్యాన్ని అన్నింటినీ తెలుసుకోవటం జరిగిందని, మరొక మారు నేను రూయా సూపరింటెండెంట్ గారితో సహా ఇతర వైద్య సిబ్బందిని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.